Kammam Jilla Vaira Nijakavargamlo, Private Upadhyayulu Mariyu Lecturers Ku, CPM Jilla Karyadarshi Veerabhadram Tama Sanghi Bhavam Telipar. Tananu Kalisina Lecturers Association Ki Ayana Maddatu Telijesaru. Prabhutvam Maji MLA-laku Vetanalu Penchukuntaru, MLA-laku Vetanalu Penchutamannaru, Veellandaru Kuda PhD, PG, MA, BED Chadukunnatu Vallu. Naku Telisi Telangana Assembly-lo Veellakanna Ekkuva Chadivina Vallu Shasana Sabhyulu Chala Mandi Takkuva Unnaru. Kani Ivalla Nirudyogulaga దాదాపుగా 10,000 ప్రైవేట్ పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపుగా 2,000 ప్రభు ప్రైవేటు జూనియర్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 1,000 పైన యూనివర్సిటీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జీవనం కొనసాగించాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగులు ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేస్తున్నటువంటి సిబ్బందిగా టీచర్లుగా ఉపాధ్యాయులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డని బతికించుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది. అందుకోసం లక్షలాది మందికి ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు రావాలని, ఇవాళ వైరాలో నిర్వహించినటువంటి ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఇవాళ సిపిఎం పార్టీ పూర్తిగా బలపరుస్తుంది, మద్దతు ఇస్తా ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వం విషయాన్ని జోక్యం చేసుకోకపోతే రాబోయే కాలంలో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరుద్యోగులందరూ అక్కడ చేరుకుంటారు, ప్రైవేట్ సిబ్బంది అక్కడ చేరుకుంటుంది. వాళ్ళకి భరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండబోతా ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరోనా ప్రత్యేక ప్యాకేజ్ 500 కోట్ల రూపాయలు తక్షణం ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి బోధన సిబ్బందికి ప్రకటించి ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బంది తరఫున. థ్యాంక్ యూ.